రాయటర్ పత్రికలోనే ఉంది, పత్రికలోనే వాళ్ళ ఆన్సర్ కూడా ఉంది, పత్రికలోనే రాయటర్స్ పత్రికలోనే వాళ్ళ ఆన్సర్ కూడా ఉంది. హండ్రెడ్ పర్సెంట్ నేను పుట్టిన ఊరు, నేను పుట్టిన ఊరు కర్నూలు దగ్గర పస్ఫల రుద్రవరం. నేను పుట్టి పెరిగిన ఊరికి ఆడ చదువుకున్న స్కూల్కు రుణం తీర్చుకోవాలా అని చెప్పి నా డబ్బులు కాదు, అక్కడ సంజీవ్ కుమార్ది, అది కూడా చూడండి మీరు, సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ గారిని అడుక్కుని, అయ్యా నేను పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలి, నాకు దయచేసి ఓ 10 లక్షలు 20 లక్షలు ఏంటంటే 25 లక్షల రూపాయలను డాక్టర్ సంజీవ్ కుమార్ గారిని ఇటు నుంచే మీరు అడగండి, ఆయన ఇచ్చి అయ్యా నువ్వు నీ ఊరికని అడుగుతున్నావు, వేరే వాళ్ళు ఎవరు అడగలే, దయచేసి నేను నీకు ఇస్తా అని చెప్పి 25 లక్షల రూపాయలను ఇస్తే ఊరికి రోడ్డుకు, నేను చదువుకున్న స్కూలుకు వాటికి చేసినాను. ఇంకా ఎక్కడ అంతకు మించి ఒక దమ్మిడి నేను ఎక్కడైనా ఆ జిల్లాకు పెట్టానేమో మీరు గమనించండి. నూటికి 100% మీరు బాగా మన మంత్రి శంకర్ నారాయణ గారిని అతను గుణగణాలను మీరు గమనించాలి. అతను చాలా మృదు స్వభావి, ఏ పరులకు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టనట్లాంటి క్యారెక్టర్ కలిగిన వాడు. అతను ఎలాంటి వ్యాపార లావాదేవీలు కానీ అక్కడ అండి ఇన్ఫ్లుయెన్స్ కానీ అక్కడ ఆ ఫ్యాక్టరీ వైపు అతను కానీ అతను అన్నదమ్ములు కానీ ఒక ముఖ్యమంత్రి వచ్చిన రోజు రావటం తప్ప వాళ్ళతో ఎలాంటి సంబంధాలు లేవు. ఆ స్క్రాబ్ కానీ ఆడ దౌర్జన్యం కానీ దుర్మార్గం కానీ ఎలాంటిది లేదు, అది పచ్చి, అది అది కట్టుకట. 75% ఉద్యోగాలను మాకు ఇవ్వాలి కదా, ఆ ఉద్యోగాలను ఇవ్వకుండా మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? పిల్లలు మా దగ్గర అర్హులైన పిల్లలు వస్తే మీరు లోపలికి కూడా ఎంటర్ కానియకున్నారు. దయచేసి మన ఒప్పందం ఏదైతే ఉందో, మనం ఏదైతే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 15,000 ఎకరాల భూమికి సరిపడా నీళ్లను మీ ఫ్యాక్టరీకి ఇవ్వడం జరిగింది. మాకు గొంతులు ఎండుతున్నా కూడా మీకు నీళ్ళు ఇచ్చినాం, మా డొక్కలు ఎండుతున్నా కూడా మీకు భూములను ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినామయ్య అంటే మా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయనే భావనతో ఇచ్చినాం. దయచేసి దామాషా ప్రకారం, ఈ రకమైన దామాషా ప్రకారం మా ఉద్యోగాలను మాకు ఇవ్వాలి అనే మాట నేను అడగడం జరిగింది. ఇదే దాన్ని ఆ పత్రికలలో ప్రచురించడం జరిగింది తప్ప నేను ఎలాంటి దౌర్జన్యాన్ని కానీ దుర్మార్గాన్ని కానీ పోలేదు, అది 100% నిజం. తీసుకపోతా, నేను అడుగుతా, ఇవ్వండి మాకు ఇవ్వండి, మా నిర్రలమైన భూములలో పెట్టండి, మా ఎండిన డొక్కలు ఉండే రైతుల దగ్గర పెట్టండి అని అడుగుతా, 100% అడుగుతా. ఎస్, అది మాకి చాలా హైకోర్టు రావడం అనేది మా అది శుభపరిణామంగా భావిస్తున్నాం. దాని తర్వాత ఇంకా చాలా పరిశ్రమలను తీసుకురావాలి, ఇంకా అభివృద్ధిని వికేంద్రీకరించాలి, రాయలసీమను స్ట్రెంగ్థెన్ చేయాలి. నా హయాంలో గెలుపోవటంలో జనాధీనము దైవాధీనము నేను ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఈ ప్రభుత్వము అందరిది, అన్ని ప్రాంతాలది, అన్ని మతాలది, అన్ని కులాలది, ప్రతి ఒక్కరికి కూడా. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆయన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పంచిపెట్టడం జరిగింది. పార్టీని మీరు బాగా గమనించాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంటే ఫస్ట్ పార్టీని పంచడం జరిగింది బీసీ ఎస్సీ ఎస్టీలకు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మంత్రి పదవులను బీసీ ఎస్సీ ఎస్టీలకు పంచిపెట్టారో గమనించాలి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా వచ్చే నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పంచిపెట్టడం జరిగింది. అందులో భాగంగానే అభివృద్ధిని వికేంద్రీకరించాలి. నేను అడుగుతా, నేను 100% సార్ వారిద్దరికంటే, విజయవాడ వాళ్ళ కంటే, ఉత్తరాంధ్ర వాళ్ళ కంటే కూడా రాయలసీమ జిల్లాలు వెనుకబడినాయి. ఆగర్భ దరిద్రం అనుభవిస్తుంది. మీ హయాంలో ఈ ప్రాంతం నుంచి మీరు ముఖ్యమంత్రిగా అయినారు, దయచేసి ఈ రాయలసీమ జిల్లాలకు ఇంకా మెరుగైన
మెరుగైన వికేంద్రీకరణను ఆలోచించండి అనే మాటను స్పష్టంగా 100% ఈ ప్రాంతపు ఎంపీగా నేను అడుగుతాను. నాలుగు సార్లు ఒక్కసారి కాదు ప్రస్తావించిన మీరు రికార్డు కూడా చూడండి. నేను కదిరి ఏ రకంగా ఉంది, హిందూపురం ఏ రకంగా ఉంది, రాయలసీమ జిల్లాల్లో రైతుల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, కేంద్రం ఏ రకంగా ఆదుకుంటుంది. ఈవెన్ ఈ మధ్యలోనే ఒక క్వశ్చన్ చేసినాను, అయ్యా రాయలసీమ జిల్లాల్లో ఇండ్లు కట్టుకోవడానికి సహకరిస్తుంది ప్రభుత్వము, ఇండ్ల స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలను కూడా ఏమైనా కొనిచ్చే అవకాశం ఉందా అనే మాటను కూడా అడగడం జరిగింది. రైతులను గురించి ప్రస్తావించినాను, రైతు కూలీలను గురించి ప్రస్తావించినాను, ప్రతి వర్గాన్ని గురించి ప్రస్తావించినాను. తర్వాత ఇంకా చాలా ప్రస్తావించాల్సిన అంశాలు కూడా మైండ్లో ఉన్నాయి, ఇప్పుడు రాబోయే సెషన్స్లో అవి కూడా ప్రస్తావిస్తాను.